नमस्ते अंडी, वेलकम टू अवर चैनल ज्वाला ब्लॉग्स। ई रोज मनम ब्रह्मंगारी काल ज्ञान गुरिंची तेलुसुकुंदाम। अदेनंडी పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి భవిష్యత్ జోషం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగానే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1608 1693 భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి. ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రాడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథంలో ఒక తాళపత్ర గ్రంథం సిద్ధయ్య మఠంలో ఉందని చెబుతూ ఉంటారు. బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు చోట్ల పలు ప్రదేశాల్లో చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయ మహమ్మదీయ పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజల వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. ఇప్పుడు కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బనగాపల్లె నివాసి శిష్యులు అన్నాజయ్య తాటాకుల మీద రాశాడని కాలజ్ఞానంలో సూచనలున్నాయి. సిద్ధాద్రి నామ సంవత్సరం ముందు బనగాపల్లెలో పరఘంగా నిలిచి నిర్మాణము చేసి ఇలా ఏడాశ్వములు కాలజ్ఞాన పత్రిక కలయంగ బలికి అని శ్రీ వీరప్పయ్య గారు అన్నాజయ్యతో భూత భవిష్యత్ వర్తమానములు చెప్పిన క్రమము కాలము వచనము కూడా. కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు, జీవైక్య బోధన, వచన కాలజ్ఞానం, ద్విపద కాలజ్ఞానం, సౌజన్య పత్రికలు అనే విభాగాలు ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు. అందులో వచనం, ద్విపద, పద్యాలు శ్లోకాల రూపంలో కూడా ఉన్నాయి. మౌఖికంగా ప్రచారంలో ఉన్నవి గేయ రూపంలో కూడా ఉన్నాయి. కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు ప్రామాణిక ప్రతులు. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కంది మల్లయ్య పల్లిలో బ్రహ్మంగారి సమాధి దగ్గర, చక్కపెట్టలో, ముడుమాల గ్రామంలో, సిద్ధయ్య మఠంలో, గర్భగుడిలో, బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్కపెట్టెలో, కడప జిల్లాలో నగరిపాటిలో, రంగరాజు మఠంలో, గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులు నిత్య పూజలు అందుకుంటూ ఉంటాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలమనుకున్న నానా దేశాలకున్న వ్రాయించినది 332,000 గ్రంథములు ఒకటి అనే కాలజ్ఞాన వచనం ద్వారా కాలజ్ఞానంలోని శ్లోకాల సంఖ్య 332,000 అని తెలుస్తుంది. లభించే కాలజ్ఞానం మొదట చెప్పిన బృహత్ గ్రంథానికి సంక్షిప్త రూపమని, ఈ గ్రంథమంతా వ్రాయకూడదు, కలుగు మాత్రం వ్రాయించి మీ సమీపాన పంపించినాము, కాలము 71 అనే కాలజ్ఞాన వంచనం ద్వారా తెలుస్తున్నది. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పటికీ బనగాపల్లె చింత చెట్టు పాత్రలో ఉన్నాయని అంటారు. బ్రహ్మంగారి పెద్ద కుమారుడు మఠాధ్యక్షుడుగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు 3 గ్రంథాలను మాత్రం వెలికి తీశాడు. రంగరాజు జన్మించకముందు బ్రహ్మంగారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాగి శాసనంలో బ్రహ్మంగారి మనుమరాలు ఈశ్వరమ్మకు,
రంగరాజుకు వివాహం చేయాలని బ్రహ్మంగారు నిర్ణయించినందున రంగరాజు కంది మల్లయ్య పల్లె వచ్చి ఈశ్వరమ్మను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా అడిగాడు. బ్రహ్మంగారు ఏ విషయానన్నా కాలజ్ఞానంలో నిక్షేపిస్తాడు. కాలజ్ఞానంలో ఆధారం చూపించమని బ్రహ్మంగారి కుమారులు అడిగారు. అప్పుడు బనగాపల్లె వెళ్ళి చింత చెట్టు పాత్ర తెరిచి మూడు గంధాలను మాత్రం రంగరాజు బయటకు తీయగలిగాడు. దానిలో ఆధారాలు దొరకక రంగరాజు నగరిపాటిలో అగ్నిప్రవేశం చేశాడు. ఆ స్థలంలో ఒక మఠం నిర్మించారు. ఆ తాళపత్ర గంధాలను అక్కడే భద్రపరిచారు. వచనాకాలం 1941 సంవత్సరంలో 10వ మఠాధిపతి శ్రీనివాసస్వామి మఠం వద్ద గల తాళపత్ర గంధాలు, సిద్ధయ్య మఠం వద్ద గల తాళపత్ర గంధాలు ఆధారంగా కాగితంపై నకలు పత్రిక తయారు చేశారు. దానిని ఇతరులు నకలు చేసుకొని 1974 సంవత్సరంలో 11వ మఠాధిపతి తాళపత్ర గంధాలను యథాతథంగా ముద్రించారు. దీనిలో 12 ఆశ్వాసాలున్నాయి, కానీ ద్విపద కాలజ్ఞానంలో 7 ఆశ్వాసాలున్నాయని చెప్పబడింది. ఎక్కువైన ఆశ్వాసాలు తాళపత్ర గంధాల్లో పునరుక్తమైనదిగా దశమాశ్వాసం ప్రథమాశ్వాసానికి పునరుక్తి ఏకాదశాశ్వం శ్లోక రూపంలో ఉన్నది. కొన్ని ఇతర కాలజ్ఞానాలు గురించినవి 4వ ఆశ్వాసం చీలంపాటి గుండాభట్టు రచించిన కాలజ్ఞానం గురించి చర్చ, 9వ ఆశ్వాసం సర్వజ్ఞుని కాలజ్ఞానం గురించినది ఉన్నాయి. అప్పుడు మిగిలినవి 8 ఆశ్వాసాలు కాగా వీటిలో కూడా పునరుక్తులు ఉన్నాయి. ద్విపద కాలజ్ఞానం తెలుగు సాహిత్యంలో కావ్యరచనకు ద్విపద చందనాన్ని ఉపయోగించిన తొలి కవి పాల్కూరికి సోమనాథుడు. అందరికీ సులభంగా బోధపడడానికి గాయయోగ్యైన ద్విపదను బ్రహ్మంగారు కూడా వాడారు. ద్విపద కాలజ్ఞానం 2 భాగాలుగా ఉంది. గోవింద వాక్యాలు ఇవి 300 పద్యాల రూపంలో ఉన్నాయి. వీటినే గోవింద వాక్యాలుగా పిలుస్తారు. తొలి పద్యాలు 4 క్రింద ఇవ్వబడ్డాయి. అవి చదువుకుందాం, తెలుసుకుందాం. మొదటిది, మేషరాశిలో శని ప్రవేశమైతేను మేలు కొందరికి అయ్యేనిమా, దోషకారులెల్లా దూలయి పొయ్యేరు ధూమకేతువు మింట బుట్టేనయా. 2వది, వసుధలో బహుధాన్య వత్తరమందున ఉత్పాతములు బహు గల్లినిమా, ఎమ్మె కర్ములకు చింతలు పుట్టిని దుర్మదించిన నరులు సమసేరయా. 3వది, కళ్ళలాడే వార్నికిరి గానుగలలో మళ్ళించి పొర్లించి కూల్చేసుమా, తొల్లి చండికదేవి శని వద్ద చేరింది కలియుగమున వింతగలిగేనయ్యా. 4వది, ముడుపు వెంకటప్ప ఉత్తాహమయ్యాని ముడుపులు తిరుమలకు నడచేసుమా, కడప వద్దనున్న కమలాపురములోన కప్ప కోడికూత కూసేనయ్యా. తరువాత జీవైక్య బోధ. ఇది జీవాత్మ పరమాత్మలో ఐక్యమవటానికి తెలియచేస్తుంది. శ్లోకాల రూపంలో ఉన్నది. సౌజన్య పత్రికలు. సౌజన్య పత్రిక అంటే మంచి విషయాన్ని ప్రతి ఒక్కరూ పరస్పరంగా వ్రాసుకునే పత్రిక. 1684 వ్రాసిన పత్రిక బ్రహ్మంగారు నివసించిన గృహం పుట్ట మీద పీఠంలో పూజ చేస్తున్నప్పుడు పూజారి రామయ్యకు 1912 దొరికింది. 2వ పత్రిక 1961 బ్రహ్మంగారి సమాధికి ఉత్తర భాగంలో వారి పాదుకల వద్ద అప్పటి మఠాధిపతి శ్రీనివాసస్వామి ద్వారికి దొరికింది. వీటిని పైవాటి సారాంశంగా పరిగణిస్తారు. కాలజ్ఞాన తత్వాలు వ్యవహారిక భాషలో మౌలికంగా కొనసాగిన తత్వాలను తొలిగా పరిమి వీరాచార్యులు 19వ శతాబ్దం చరమ భాగంలో సేకరించి లిఖితబద్ధం చేశాడు. ఇవి పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వములు అని పేరుతో ముద్రించబడ్డాయి. దీనిలో బ్రహ్మంగారు సిద్ధయ్య, ఆగంటి, లక్ష్మప్ప, నాసరయ్య, చలమయ్య, నరసింహదాసు తత్వాలతో కూడి ఉన్నాయి. పరమాత్మ బోధను ప్రధానంగా ఇవి వివరిస్తాయి. ప్రసిద్ధి చెందిన ఒక తత్వం తొలి భాగం ఇప్పటి వరకు జరిగినగా భావిస్తున్నవి ఇప్పుడు చెప్పబడుతుంది. మొదటిగా, నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. విద్యుత్ శక్తి అంటే నీటితో జనరేట్ చేయటం. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి అంటే యంత్రం వాహనాలు. 3, కాశీపట్నం 40 రోజుల పాటు పాడుబడుతుందట. 4, ఒక అంబ
అంటే వితంతువు. 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది ఆవిడే ఇందిరాగాంధీ. 5 తెర మీద బొమ్మల గద్దెలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా అండి, ఎన్టీఆర్, జయలలిత తదితరులు చలనచిత్రాల్లో ఇలా నటించారు కదా, అలా అన్నమాట. 6 రాజరికాలు రాజుపాలన నశిస్తాయి, ప్రజాప్రభుత్వాలు. 7 ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు, విమాన ప్రమాదాలు జరుగుతాయని ముందుగానే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. 8 జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. 9 బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయట. 10 హైదరాబాద్లో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు, అంటే మత కలహాలు. 11 దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి, అంటే దొంగతనం జరుగుతుంది. 12 చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు, సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. 13 రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తారు, అంటే శ్రీలంకలోని తీవ్రవాదుల పరిమాణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 14 గట్టివాడైన పొట్టివాడకుడు దేశాన్ని పాలిస్తాడు, అతనే లాల్ బహదూర్ శాస్త్రి. 15 కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా మోసపోతారు. 16 అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి. 17 నంది కండికి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి, నేపాల్లో భూకంపం రావడం. తర్వాత జ్ఞానబోధనలో తెలిపిన కాలజ్ఞాన విశేషాలు, తల్లికి చేసిన జ్ఞానబోధన. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తండ్రి పోతులూరి పరిపూర్ణాచార్యులు, తల్లి పోతులూరి ప్రకృతాంబ. ఆయనను పెంచిన తండ్రి పేరు వీరభోజాచార్యులు, పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయసులోనే విశేష జ్ఞానం లభించింది, ఎక్కువ ఆత్మచింతన మితభాషణ అలవడింది. ఆయన వీరభోజాచార్యులు మరణాంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన 8వ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధన చేశాడు. ఆ సందర్భంలో ఆయను పిండోత్పత్తి జీవి జన్మరహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని, ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుణ్ణి నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు. అక్షమాంబకు వివరించిన కాలజ్ఞానం, బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగాపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒకింటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురైలైన అచ్చమామ్మ ఆయన్ను ప్రశించి ఆయన ఏదైనా పని కోసం వచ్చానని చెప్పడంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒక వలయం ఏర్పరిచి దానిని దాటవద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆ వలయం దాటకుండా మేతమేస్తూ వచ్చాయి. ఒకరోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయటం, పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణ ఒకటేనని,
నీవైనా తల్లి అయినా తనకు ఒకటేనని, ప్రపంచంలో జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేశాడు. ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు. ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది. అచ్చమ్మ అడిగిన ప్రశ్నలు: పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? బ్రహ్మంగారు చెప్పిన సమాధానం: పరమాత్మ నీలో, నాలో, ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది కదా అని చెప్పాడు. అచ్చమ్మ: ఆయనను ఎలా తెలుసుకోగలం? బ్రహ్మంగారు అనేక మార్గాలున్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవని, భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం, ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవటం అనే సమాధానం చెప్పారు. అచ్చమ్మ ఇంకో ప్రశ్న కూడా అడిగింది. ఆయన స్త్రీయా పురుషుడా అనని. బ్రహ్మంగారు: ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణతకు అతీతుడు అని ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి ఇలా చెప్పాడు. కాలజ్ఞాన అంశాలు: మొదటగా వేషల వలన ప్రజల భయంకర రోగాలకు గురి అవుతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానమవుతుంది. తరువాత రాజులు తమ ధర్మాన్ని మరచి విందులు వినోదాలతో మునిగి ధర్మభ్రష్టులవుతారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు. పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైనటువంటి కరువులు సంప్రాప్తిస్తాయి. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుంది. చోళమండలం నష్టాల పాలవుతుంది. వావి వరసల గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకును తండ్రి దూషిస్తాడు. ప్రజలు కొరువులను నోటబెట్టుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి. జనుల కడుపులో మంటలు పొడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చస్తాయి. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు గ్రామాల పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణానికి హేతువవుతాయి. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కామపీడితులవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. 5000 ఏళ్ల తరువాత కాశీలో గంగ అనేది కనిపించకుండా మాయమైపోతుందట. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి. కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసిన వారికి కండ్లు పోతాయి. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. 5000 ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ద్రాత్ములను కాపాడి పాపాత్మలను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడా మరణిస్తాయి. తూర్పు నుండి పడమరకు ఒక యోజనమును ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది. అన్నాజయ్యకు జ్ఞానబోధన. ఎంతో మంది మార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లుగా, నిలబడిన వారు నిలబడినట్లుగా మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమవుతుంది. శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న అంటే నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. కనకనమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది, గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కూడా కురుస్తుందని చెప్పారు. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుణ్ణని నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. బనగానపల్లె నవాబుకు జ్ఞానబోధ. బనగానపల్లె నవాబు బ్రహ్మంగారు గురించి విని ఆయన నిజంగా మహిమానిత్వుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిచాడు. వారు రాగానే స్వయంగా స్వాగతం చెప్పి ఆయనను ఆశీనులు చేశారు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు. అయినా ఆయనకు మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేస్తాడు. నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెన్ని బ్రహ్మంగారు ముందు ఉంచాడు. ఆయన పళ్ళెం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే పలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేశాడు. ఆ పల్లెల్లోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడ వారిని ఆశ్చర్యచకితులు చేసింది. ఈ సంఘటనతో నవాబుకు ఆయన మహిమలపై విశ్వాసం కుదిరి ఆయనను పలు విధాల ప్రశంసించారు. ఆ సందర్భంలో బ్రహ్మంగారి నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తర్వాత నవాబు ఆయనకు 70 ఎకరాల భూమిని దానం చేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసిందిగా కోరి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైనటువంటి కరువు కాటకాలు ఏర్పడతాయట. ఈ కలియుగంలో 5097 సంవత్సరాల్లో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆదాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో రూపాయికి చిట్టడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదట. బనగానపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనమవుతుంది. అతనికి వచ్చే ఆదాయం కూడా క్షీణిస్తుంది. తరువాత కడప నవాబుకు జ్ఞానబోధన. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకుని అక్కడ నుండి కడపకు చేరి నవాబుకు కబురు పంపాడు. వెంటనే నవాబు సపరివారంతో వచ్చి స్వాగతం చెప్పి ఆయనను గౌరవంగా తన వెంట తీసుకొని వెళ్ళారు. నవాబు బ్రహ్మంగారి మహిమలు చూడాలని ఆసక్తి కనబరిచారు. ఆయనను మరుసటి నాటి సభకు రమ్మని ఆహ్వానించాడు. బదులుగా బ్రహ్మంగారు చిరునవ్వుతో, నీ మనసులో కోరిక నాకు అర్థమైంది, నువ్వు అనుకున్నది నేను చేసి చూపగలను అన్నాడు. నవాబు తన మనసులోని కోరిక ఆయనకు ఎలా తెలిసిందో తెలియక ఆశ్చర్యపడినా మరుసటి నాటి సభకు ప్రజలను రమ్మని చాటింపు వేయించాడు. మరుసటి నాటి సభలో నవాబు బ్రహ్మంగారితో, స్వామి, నా వద్ద ఒక చూడి గుర్రం ఉంది, అది ఆడగుర్రాన్ని కంటుందో మగ గుర్రాన్ని కంటుందో తెలియచేయండి అన్నాడు. బ్రహ్మంగారు చిరునవ్వుతో ఆ గుర్రాన్ని తెప్పించమని కోరగా గుర్రాన్ని సేవకులు సభకు గుర్రాన్ని తీసుకొని వచ్చారు. దానిని చూసి దీని గర్భంలో 4 తెలుపు రంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన మగ గుర్రం జన్మిస్తుంది అన్నాడు. ఆ తరువాత నవాబు సందేహం తీరలేదని గ్రహించి ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువును చూడటమే నీ ఉద్దేశం అని అర్థమయ్యింది. అది చూసే వరకు నాపై నీ సందేహం తీరదు అవునా? బ్రహ్మంగారు నవాబుతో చెప్పాడు. అంగీకారంగా నవాబు తల ఊపటం చూసి ఆయన గుర్రానికి 4 వైపులా తెరను కట్టించి గుర్రం గర్భంలోని శిశువును తీసి నవాబుకు చూపగా అది ఖచ్చితంగా బ్రహ్మంగారు చెప్పినట్లే ఉండడం చూసినటువంటి నవాబు ఆశ్చర్యపడ్డాడు. బ్రహ్మంగారు ఆ శిశువును తిరిగి గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని బ్రతికించాడు. నవాబు తన భవిష్యత్తు చెప్పమని బ్రహ్మంగారిని అడిగాడు. కడప నవాబుకు జ్ఞానబోధ చేసే సమయంలో బ్రహ్మంగారు తాను భవిష్యత్తులో తిరిగి జన్మించి రాబోయే విషయాన్ని సూచించారు. నేను శ్రీ వీరభోజుణ్ణై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత
దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వస్తాను. నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను. ఉప్పు కొడూరులో ఊరు చెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు. 14 నగరాలు జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు. తర్వాత 5972 ధాతునామ సంవత్సరణాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడికి గురవుతాయి. కోటి ధూమపాటిలో కోచర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. జనుల్లో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పులు వాన కురుస్తుంది. అందులో కొందరు తప్పనిసరిగా మరణిస్తారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుంది. బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి. గుణవంతులందరూ బనగాన పల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు. ఆ తరువాత బనగాన పల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. గోలుకొండ నుండి 2 పిల్లలు పట్టణం ఏలుతారు. మహానంది మరుగున మహిమలు పుడతాయి. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించే వారిని నేను రక్షిస్తాను. 4 నిలువు ఎత్తుగల ఆజానుబాహులు మేమే వీరభోజ వసంతరాయమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటలు నమ్మరు. మూఢభక్తులు మాత్రమే నమ్ముతారు. మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నా రాకకు గుర్తు ఏమిటంటే కంది మల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు. ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. కృష్ణా గోదావరుల మధ్య మహాదేవుడునను పేరు శైవుడు జన్మించి మతభేదం లేక గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడతాయి. కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి. కంచి మహత్వం మాత్రం పెరుగుతుంది. ఆనందనామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. పతివ్రతలు పతితులవుతారు. వావి వలసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసిపోతాయి. రాయల వారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదా నదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్తినాపురిలో మహమ్మారి అనే శక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయల విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. వేసర గుహాలు వెలుస్తాయి. మందులు మాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు. ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది. విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జలరాయుని కొలువులో రాయల సింహాసనం బయటపడుతుంది. ఇలా బ్రహ్మంగారు కడప నవాబుకు కాలజ్ఞాన బోధించి మంత్రదీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు. పుష్పగిరి పండితులకు జ్ఞానబోధన. పుష్పగిరి అగ్రహారంలో పండితుల ముందు బండి ఎక్కి వీరబ్రహ్మం పోతుండగా వారు అహంభావంతో బండి దిగి శరణు వేడుకోమంటారు. వీరబ్రహ్మం బండి దిగి వారిని బ్రహ్మం పరబ్రహ్మమంటే తెలపమని సంధ్య వార్చినంత మాత్రాన
పంచాంగం తెలుసుకున్నంత మాత్రాన బ్రహ్మం తెలియదని, చదివినా చదవకున్నా బ్రహ్మం పరబ్రహ్మం తెలుసుకోవచ్చని వివరిస్తాడు. ఆ తరువాత వారికి కాలజ్ఞాన విశేషం చెప్తాడు. నేను కలియుగం 5000 సంవత్సరంలో 1898 వీరభోగ వసంతరాయుడుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థకం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధి నామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాట లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి. 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులవుతారు. వేదములు అత్యంత జాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల వంచన చేరతారు. విప్రులు విధవ వివాహాలు చేస్తారు. స్వవృత్తి ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు. బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్య కోసం పంట భూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు అవుతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంత రాయులుగా ఉద్భవిస్తాను. 4 మూరల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడ ధనమంతా పుణ్యాత్ములై వారికి దానం చేస్తాను. నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను, వినండి. కేదారి వనంలో నిరాహారైన జపము చేస్తాను. 3 వరాలు పొంది అక్కడి నుండి విక్రమనామ సంవత్సరం చైతశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకొని తపస్సు చేసి అక్కడ మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునుని సేవించి దత్తాత్రేయుని దర్శనం చేసుకుంటాను. మహానందిలో 2 రోజులుండి అక్కడ నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకొని అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమాందులు అజ్ఞానులై కొట్టుకు చస్తారు. నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండను పగలకొడతారు. కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి. నేను వచ్చేసరికి విధవరాలకి వివాహం జరగటం మామూలైపోతుంది. వావి వరుసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతి లేని పెళ్లిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు. అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి. 4 సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. 120 తిరుపతులు పాడయ్యాను. నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగాను. శృంగేరి పుష్పగిరి పీఠములు పంచారణం వారి పాలవుతాయి. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి. అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి. నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది. వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువుపాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం తర్వాత సూర్యనంది చేరుకుంటాను. శ్రీకృష్ణ నిర్జ్ఞానం ఆదిగా 4999 సంవత్సరాలకు కలిరూపం కోసం కొంత నాశనమవుతుంది. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవుడు నాట్యమాడి ఘనఘనమని గంటలు మూత వినబడుతుంది. భ్రమరాంబ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యమవుతుంది. భ్రమరాంబ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్ల నుండి పాలు కారుతాయి. కందనూరి గోపాలుని గుడి ముందు చింత చెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో 2 పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన 3 రోజులుండి అదృశ్యమవుతుంది. సూర్యనందీశ్వరుని ముందుట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెను వెంటనే మాయమవుతుంది. సిరువెల్ల నరసింహుని దుట గంగిరావి చెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తాయి. బసవన్న రంకె వేస్తాడు. తిరువల్లూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడుతుంది. కంట నీరు పాలిండ్ల పాలు కారుతాయి. శాలివాహన శఖరం
1541 ధూమకేతువు పుడుతుంది. 1555 నాటికి వివిధ దేశాలలో జన నష్టం కలుగుతుంది. పెమ్మనాసి తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి నెల్లూరు రూపు మూసిపోతుంది. గండికోట గోలకొండ ఆదలేని కందనూరు పట్టణాలు నశించి తురకలు మారిపోతారు. విజయపురం లాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించను. శ్రీలకంఠ నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణావర్షం కురుస్తుంది. బావులు చెరువులు నదులు నీరు ఇంకినా జగజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు. పంచననం విశ్వబ్రాహ్మణులు వారికి జ్ఞానబోధన. మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు. నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణ సంకరణ వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణ సంకరమవుతుంది. ఈనాటి ప్రజల్లో దుర్బుద్ధి అధికమవుతుంది. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పడుకును తాగుతుంది. రాజాదిరాజులు అణిగి ఉంటారు. శూద్రులు వసలాలను అనుభవిస్తూ రాజులు హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనెప్పుడూ దర్శనమిస్తాను, కానీ వారి నెత్తురు భూమి మీద పారుతూ ఉంటుంది. దుర్మార్గులు రక్తంతో భూమిని తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది కూడా. చీమలుండు బెజ్జాల చోరులో దూరుతారు. స్త్రీలందరూ చెడు తలుపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది. గడగ్ లక్ష్మీపురం రాయచూర్ చంద్రగిరి అలిపేది అరవ రాజ్యం వెలుగోడు ఓరుగల్లు గోలుకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో 7 సార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలన యంద్రములు ఆయుధాల చేత బాణముల వల్ల నశిస్తాయి. కర్నూలు నవాబుకు జ్ఞానబోధ. క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైనటువంటి గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. చండీపూర్ అలంపూర్ స్థలంలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలహించుకొని చెడిభ్రష్టులైపోతారు. నలుదిక్కులయందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అమావాస్య రోజున పున్నమి చంద్రుడు చూసి జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలుచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణు భక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. తూర్పున శిరసు పడమర తోకగా 20 బారుల ధూమకేతువునే నక్షత్రంగా పుడుతుంది. పుట్టిన 30 రోజుల వరకు అందరికీ కనిపిస్తుంది. ఆకాశం ఎర్ర పడుతుంది. ఆవు పైకి చూసి అరుస్తుంది. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. ఈశ్వరమ్మని రంగరాజులకిచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో 12 ఆమడల పట్నం అవుతుంది. నా భక్తులు 50 మంది ఇక్కడికి వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం. ఈ కాలజ్ఞానం విని నవాబు బ్రహ్మంగారికి అనేక బహుమతులిచ్చి సత్కరిస్తాడు. పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధన. బ్రహ్మంగారు తన పుత్రుడు గోవిందాచార్యుని పిలిచి, నాయన నేను వచ్చి 175 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటి వరకు కలియుగంలోని సామాన్య ప్రజలు మనసుని జ్ఞానం వైపుకు మళ్లించి పరబ్రహ్మ ఉపాసులుగా మార్చగలిగాను. ఇకపై ఈ బాధ్యత నీది. వీరిని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం. నేను జీవ సమాధిలోకి ప్రవేశిస్తాను. నీకొక రహస్యం తెలియజేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె భూత వర్తమాన భవిష్యత్ చెప్పగలిగిన మహాజ్ఞాని. ఇక్కడి మూఢులకు అజ్ఞానం తొలగించి జ్ఞానదీపం వెలుగుస్తుంది. ఆమె మహిమలు చూపిస్తుంది. ఆమె వాక్కు ఫలిస్తాయి. చివరికి ఆమె నావలే సమాధి నిష్ఠను పొందుతుంది. ఆమెకు నావలే మఠములుంటాయి. ఆమెకు నాలాగే పూజలుంటాయి. ఆ మహాదేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవాలి. ఇక సిద్ధుడు ఈశ్వరాంశ సంభూతుడు. అతడు శత్రుల ఇంట పుట్టి గోహత్య చేసి మహమ్మదీయుల ఇంట జన్మిస్తాడు. ఆ గోహత్య పరిహార్థం నా శిష్యుడయ్యాడు. అతడు ఈ విషయాన్ని లోకానికి విసర్జించి జ్ఞానయోగి. అతడికి అద్వైత విషయంలో ఆసక్తి కలిగి సిద్ధిని పొందాడు. అందుకే అతడికి సిద్ధుడని నామకరణం చేసి నా ప్రథమ శిష్యుల్ని చేసి అన్ని విషయాలు తెలియచేశానని ముగించాడు.
భార్య గోవిందమ్మకు జ్ఞానబోధన. వైశాఖ శుద్ధ దశమి, అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 2:30 గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు. ఇది విని విలిపిస్తున్నటువంటి గోవిందమ్మను పిలిచి, నాకు మరణం లేదు, నీకు వైధవ్యమే లేదు, నీవు సుమంగిలిగా జీవించు, నేను సమాధి నుండి వీరభోజ వసంతరాయలుగా వచ్చి నా భక్తులకు కంటికి రెప్పలుగా కాపాడుకుంటాను, నేను వచ్చే వరకు ఏమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను అని బ్రహ్మంగారు ఇలా చెప్పారు. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతలను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పొడుకతకు తాకుతుంది. కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది. కుంభకోణంలోనే ఆలయం కుప్పకూలుతుంది. అచ్చమ్మ వంశం సర్వసనాశనమయ్యి వారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్థులు మఠాధిపతులవుతారు. నీవు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు. సిద్ధయ్యకు జ్ఞానబోధ గత జన్మ వృత్తాంతం. ఒకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో, స్వామి, మీరు గత జన్మలో త్రేత ద్వాపర యుగంలో కూడా జన్మించానని చెప్పారు, మీ పూర్వజన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా అని అడిగారు. బదులుగా బ్రహ్మంగారు, నా గత జన్మల గురించి వివరములు రహస్యములే అయినా నీకు మాత్రం వివరించగలను అని తన పూర్వజన్మల గురించి చెప్పడం ప్రారంభించారు. బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేస్తాను. ఆ తరువాత వెండి కొండల మీదకు వెళ్ళి 54 బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే 3 యోజనాలు పొడవైన సింహాసనం నిర్మించి 290 బ్రహ్మ కల్పాల విష్ణు సేవలు చేస్తా. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు పంచవిధ ముక్తి అనే వరం ఇచ్చాడు. ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనంద శ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి 3 ఏళ్ల తరువాత అనేక యోగ శాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంథములు పఠించి అందులోని అన్ని మర్మలు గ్రహించాను. వీటి ఫలితం నేను అకాల మృత్యువును జయించే శక్తిని సంపాదించాను. ఆ తరువాత నా యోగ బలం వలన దివ్య శరీరం ధరించి 3,000 బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆ తరువాత నా అవతారములు గురించి వివరములుగా తెలుపుతున్నాను, విను. మొదట అవతారమెత్తి ఆనంద శృతులు శిష్యుడిగా 99,662 బ్రహ్మకల్పాలు ఉన్నాను. 3వ అవతారంలో 1,90,000 సంవత్సరాలు బ్రహ్మకల్పాను ఉన్నాను. 4వ అవతారములో 1,01,317 కల్పాలుగా ఉన్నాను. 5వ అవతారంలో 4,14,55,000 బ్రహ్మకల్పాలుగా ఉన్నాను. 6వ అవతారంలో 600 బ్రహ్మకల్పాలు ఉన్నాను. 7వ అవతారంలో 27,63,003,400 బ్రహ్మకల్పాలను జీవించాను. 8వ అవతారంలో 22,60,000 బ్రహ్మకల్పాలు ఉన్నాను. 10వ అవతారంలో కనిగిరిలో ఉన్నాను. ఆ జన్మలో 70,00,000 బ్రహ్మకల్పాలు జీవించాను. ఇప్పుడు బనగానపల్లెలో వీరప్పచార్యుడైన 125 సంవత్సరాలు తపస్సు చేశాను. వీరబ్రహ్మేందర స్వామిగా మొత్తం 175 సంవత్సరాలు జీవించి జీవ సమాధిని పొందుతాను. నేను చనిపోయేలోగా హరిహర రాయులు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమవుతుంది. ఆ తరువాత కాలంలో ఈ అఖండ మహమదీయులు వశమవుతుంది. శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు. పల్నాటి సీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొఘలాయులు రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపజేస్తుంది. వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకొని కాపురం చేస్తారు. గురువులు ఆడంబరంగా జీవిస్తారు. కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరి మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందుగా నా భక్తులు వారి శక్త్యానుసారం నా ధర్మపాలనకు అంకురార్పణ చేస్తారు అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించారు. ఇదండి తెలుసుకున్నారు కదా బ్రహ్మంగారి అద్భుతమైన కాలజ్ఞానం, పోతులూరి వీరబ్రహ్మేందర స్వామి చెప్పిన భవిష్యత్తు జోషం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాల వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.